ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జిఆర్వి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మన బ్లాగ్లో వైజాగ్, ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. కోట దగ్గర అనమాట ప్లేస్. సో ఒకసారి ఇది చూపిస్తాను ప్లేస్. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఒకసారి ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు కూర్చొని. సో మనం వెహికల్ ఇక్కడ పార్క్ చేసుకొని ఇలా రావాలి. దీనికి వేయలేదు యాక్చువల్గా. సో ఇలా వచ్చిన తర్వాత సో అలా ఉంటుంది. ఆల్రెడీ చాలామంది వచ్చినట్టున్నారు ఇక్కడికి. ఇంకా లాంగ్లో కనబడుతుంది విస్కీపీఎల్. ఇది కంటైనర్ టెర్మినల్. ఇక్కడికి షిప్స్లో కంటైనర్స్ అన్నీ ఇక్కడికే వస్తాయి. సో ఇది కూడా వైజాగ్ బెస్ట్ వ్యూ పాయింట్. ఇది ఆల్రెడీ చాలామంది వచ్చారు ఇక్కడికి. ఇక్కడ మెయిన్ ఇదే అట్రాక్షన్. వాటర్ వచ్చిన ఇక్కడ కాంక్రీట్ స్టోన్స్ హిట్ చేస్తుంటుంది. ఇక్కడ ఈ సీ షోర్ని సేవ్ చేయడానికి ఇక్కడ ఇలాగ కాంక్రీట్ స్టోన్స్ స్టోన్స్తో ఇలాగ ఒక కట్టారనమాట. ఇక్కడ స్టోన్స్ డంప్ చేస్తారు. సో ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఇక్కడికి మనకి లాంగ్ శాండ్ అవి రావన్నమాట. సో ఇక్కడంతా ఫిషర్మెన్స్ వాళ్ళ ప్లేస్ ఇది. ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక షిప్ చిన్న బోట్ అది కన్స్ట్రక్షన్ అవుతుంది, ఆగిపోయినట్టుంది చాలా రోజుల నుంచి. సో ఇక్కడ జనరల్గా షిప్స్ అవి బోట్లు అవి తయారు చేసుకుంటారు. సో ఇది కట్టడం వల్ల ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాకి ఈ శాండ్ కానీ వాటర్ కానీ రాకుండా సేఫ్ ఉంటుంది అన్నమాట. సో ఇటు మీద అందరు వెళ్తున్నారు చూసారు కదా, కొంచెం రిస్కీ వెళ్దాం. కానీ పిల్లలందరూ ఇక్కడే వస్తుంటారు. చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. ఇది ఇది ఒక బెస్ట్ వ్యూ పాయింట్ అన్నమాట వైజాగ్కి. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, ఫిష్ నెట్ట వేస్తున్నట్టున్నారు ఫిష్ పట్టుకోవడానికి. ఇది గ్రానైట్ స్టోన్స్. ఇవి పెద్ద పెద్ద కనబడుతున్నాయి కదా, ఇవి మామూలు రాడ్ ఇవి. ఇంకా ఇక్కడ కనబడుతుంది గ్రానైట్ స్టోన్ ఇది. సో మొత్తం స్టోన్స్ గ్రానైట్ స్టోన్స్తో ఇలాగా డంప్ చేశారు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాం. సో దాన్ని ఎందుకు అలా వేశారంటే ఈ పర్టికులర్ దీన్ని సేవ్ చేయడానికి అన్నమాట. సో ఇదంతా ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు ఇక్కడ.
సో వాళ్ళకి ఫిషింగ్ బోట్స్ అవి వెళ్ళడానికి చిన్న మొత్తం ఈ పర్టికులర్ ఇది కడ్డ వలన మొత్తం ఆ షోర్ అంతా సేవ్ అవుతుంది అనమాట. ఇలా చాలా ఉన్నాయి. ఈస్కేపుల్ వీసీకిపిఎల్ ఉంటుంది అక్కడ కంటైనర్ తెలంగాణలో అన్నిటికీ ఇలా బ్లాక్స్ వేయడం వలన అవన్నీ సీషోర్ పాడవకుండా ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని సేవ్ అవుతాయి. సో మనకు కనపడుతుంది వైశాఖి టెంపుల్ ఇది. ఇక్కడ కమ్యూనిటీ చాలా చాలా ఇష్టంగా ప్రే చేస్తారు దీన్ని. సో మనం ఆ టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కనబడుతుంది ప్లేస్ అంతా మొత్తం ఫుట్బాల్ ఆడతారు ఇక్కడ. ఇక్కడ వీళ్ళందరికీ చాలా ఇష్టం ఫుట్బాల్ అంటే. ఆల్రెడీ మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా ఫుట్బాల్ నెట్స్ గోల్ అన్నమాట. ఇది చిన్న గోల్ ఇది పెట్టుకొని ఈ గ్రౌండ్ అంతా వాళ్ళు ప్రిపేర్ చేసుకుంది. సరౌండింగ్స్ లైట్స్ కూడా ఉన్నాయి మీకు కనబడుతున్నాయి లేదా సోలార్ లైట్స్ ఉన్నాయి ఆ ఫుట్బాల్ కోసం అనుకుంటాను. ఈ గోల్ అన్నమాట ప్రస్తుతానికి ఇలా పక్కన పడి ఉంది. సో ఇది ఫుట్బాల్ గ్రౌండ్ చాలా బాగా ఆడతారు ఇక్కడ. శ్రీ శ్రీ గంగా సమేత వైశాఖేశ్వర ఆలయం మత్స్య పారిశ్రామిక సంక్షేమ సంఘం. సో ఈ సముద్రంలో అక్కడ ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే వైశాఖేశ్వర టెంపుల్ ఉండేదట ఒక 200 ఇయర్స్ బ్యాక్. సీ అంతా బ్యాక్ చాలా దూరంగా ఉండేదట. తర్వాత నెమ్మదిగా సీ దగ్గరికి రావడం వల్ల అలాగా మునిగిపోయిందట టెంపుల్. సో అక్కడి నుంచి ఈ అమ్మవారి విగ్రహాన్ని లోనున్న శివలింగాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అప్పుడు ప్రదర్శించారట. సో ఈ గుడి యొక్క స్టోరీ అది. సో ఈ వైశాఖేశ్వరుడి పేరు మీద మనకి విశాఖపట్నం అనే పేరు కూడా వచ్చిందంటున్నారు. ప్రాణ ప్రతిష్టాపన అంటే ఓన్లీ పంతులు పూజ చేయాలి. వాయు ప్రతిష్టాపన అయితే అందరూ పూజ చేయొచ్చు. భగవంతుడు ఎవరు చెప్తూ కాదు అందరూ చెప్తూ అందరూ ముట్టుకోవచ్చు. అందరి ఒక మధ్యలో ఇమీడియట్ లేకుండా బాగా చెప్పుకోలేని మేము ఇలా చేయించాం. అలా కాలాస్తిలో ఉంటే మన దగ్గర చేయించాలి. మొత్తం శివుడికి ఇష్టమైన మొక్కలన్నీ వేసారట. బేలోపత్రం దగ్గర నుంచి అన్ని పువ్వుల మొక్కలన్నీ ఉన్నాయి ఇక్కడ. శివుడికి కావాల్సిన శివుడికి ఇష్టమైనవన్నీ మొక్కలన్నీ ఇక్కడ నాటారని చెప్తున్నారు. ఇక్కడ తమలపాకు మొక్క కూడా ఉంది, జిల్లేడి మొక్క,
మొత్తం అన్ని మొక్కలు ఇక్కడ అరటి మొక్క ఇవన్నీ వేశారు. సో మనం ఆయనకి ఇష్టమైన మొక్కలన్నీ సరౌండింగ్సే ఉన్నాయి. ప్రతి సోమవారం ఇక్కడ పూజలు చేస్తారట వైజాగ్లో. కానీ ఎక్కడైనా మీరు ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది టెంపుల్. వైశాఖి విశ్వేశ్వర ఆలయం. నన్ను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.